ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షులు చల్లగాల శోభనాద్రి చౌదరి అధ్యక్షతన ఏలూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు ఆదిత్య చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కైకలూరు నియోజకవర్గ పరిశీలకులు పార్థసారథి మాజీ ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్ళి ప్రజలకు తెలియపరిచి రైతులు పడుతున్న ఇబ్బందులను, అధికారులు పడుతున్న ఇబ్బందులను, పేద మధ్యతరగతి ప్రజలపై అధిక పన్నుల భారాన్ని మోపుతూ జనజీవనానికి బాధను మిగిలిస్తూ 32 గ్రామాల నాయకులు, కార్యకర్తలు వీటిపై 500 మందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని తెలియజేశారు. అది కొన్ని కొన్ని మండలాల్లో ఉద్యోగ గొప్ప జరిగింది. కానీ మన మండలంలో మొదటిసారి ఇచ్చినటువంటి లిస్టు కూడా పెద్దలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా మీకు లిస్ట్ చేస్తున్నాం. అవి దయించి అది చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి 5 రోడ్లు 10 రోడ్లుగా ఓడిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం. పార్లమెంట్ అభ్యర్థులు కూడా 9 రోడ్లతోటి గెలిచిన వాళ్ళు ఉన్నారు, 9 రోడ్లలో నాకు ఓడిపోయిన ఉంటున్నాను. కాబట్టి చాలా వాటర్ లిస్ట్ చాలా ప్రధానమైంది. అది కూడా మీరు ఒకసారి గ్రామంలో గ్రామ కమిటీ నాయకులు అలాగే ముఖ్యులు కూర్చుని ఏదో సాయంకాలం వాటి రచ్చబెడదనుకుంటారు కూర్చుని వాటిని చదివినా సరే మీకు ఆటోమేటిక్గా ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు ఓట్లు పోయింది. ఒకవేళ కొత్తగా ఓట్లు 18 సంవత్సరాలు నిన్న కొత్తగా ఓట్లు చేపించే కార్యక్రమం చేయాల్సిందిగా ఆ విషయం చెప్పడానికి. రెండు, మనం మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్రలో అనేక వాగ్దానాలు చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని 100,000 వాగ్దానాలు చేశాడు. ఆయన చెప్పిన ఏవి కూడా ఎక్కడ కూడా అమలు చేసిన పరిస్థితి. కాకపోతే ప్రజల దగ్గర వచ్చి మేము 99% అమలు చేసాం వాగ్దానాలు చెప్తాం. అన్నీ కూడా పచ్చి అవతారాలు మాట్లాడాను. మరి పెద్దలు చెప్పే రాకపో మీద మనం 2 రూపాయలకి యూనిట్కి ఇస్తే నేను 1.5 రూపాయలకి ఇస్తానని చెప్పి 2-3 ఏళ్ళు ఇచ్చి ఇప్పుడు ఇవాళ ఆక్వా జూన్లోనే ఇస్తాం, జూన్ లేకపోతే ఇవ్వం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి ఇవాళ ఆక్వా పరిశ్రమనే ఒప్పుకూర్చేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రం తీసుకొచ్చింది. ఇవాళ రైతులు ఆక్వా రైతులే కాదు, మామూలు ధాన్యం పండించే రైతులు కానీ, పొగ పండించే రైతులు కానీ, అన్ని రకాల రైతులు కూడా ఇవాళ ప్రభుత్వమే తీవ్ర వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కాన్సెప్ట్ మీద ఇవాళ ఒక ప్యాంప్లెట్ కూడా, ఒక ఫారం కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సమస్యలను, వాళ్ళు చెప్పిన సమస్యలు అన్నీ కూడా వాటిలో మరి టిక్ పెట్టి వాళ్ళ యొక్క తోటి విసిరికాలు ఇప్పించి మరి అవన్నీ కూడా నియోజకవర్గానికి, నియోజకవర్గం నుంచి రాష్ట్ర పార్టీకి పంపించినట్లయితే ప్రజల యొక్క సమస్యలు కూడా మనం తెలుసుకునేటువంటి అవకాశం రాష్ట్ర పార్టీకి ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ 3 విషయాలు, 1 ఇదేం కారణం మన రాష్ట్రానికి, 2 ఓటర్ లిస్టులు వెరిఫికేషన్ చేసుకోవడం, ఇది చాలా చాలా ఏంటంటే ఓటు ఉంటుందో లేదో అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం. మనకు తర్వాత ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నా ఓటు లేదనే బాధపడితే ఉపయోగం లేదు. ఆయన అంత కూలంకషంగా, అంత సెన్సిటివ్ గా చూసి అడుగుతాడు ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం ఇంకా ఈ నాచుడు ఎవరన్నా పెద్దలు మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పరివేషం, ఎందుకంటే కైకూర కాన్స్టిట్యూన్సీలో మేము ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు, మేము యాక్టివ్ ఉన్నప్పుడు, లేదు టికెట్ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాలో నందిగా కాన్స్టిట్యూన్సీ ఫస్ట్ ప్లేస్ ఉంది. అప్పుడు రిజర్వేషన్ లేదు ఉమా గారు అంతకుముందు ఆడ ప్రజలు మనకు రమ్మన్నాడు. మీద 12 మనకు రమ్మన్నాడు, మాకు కూడా కుర్చీ లేకుండా టీవీ పెట్టాడు. టీవీలో జపాన్ వచ్చిన వాళ్ళకి నేను కైకలూరులో, నేను కైకలూరులో మినీ మహానాడు పెట్టాను, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాను 2 రోజులు. మన మహానాడు లాగా కూపన్స్ పెట్టాయి, టీకి కూపను, లంచ్ కూపను, నైట్ డిన్నర్ కూపను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూపను, బుక్లెట్, ఒక ప్యాడ్, పెన్ను, పెన్సిల్, దాంట్లో ఈ 2,000 సరిపోయే టికెట్స్ మార్కెటింగ్ యాడ్లో అలా పెట్టి స్క్రీన్ మీద పెట్టి లైవ్లో ఆయన ఇచ్చి లైవ్లో ఆయన అట్రాక్ట్ అవుతున్నాను.